కమిషనర్ శివ బాలకృష్ణ అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ ప్రభుత్వానికి ప్రైమరీ రిపోర్టును అందజేసింది. కస్టడీలో చెప్పిన వివరాలతో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్ పాత్రపై నివేదికను సమర్పించింది. అయితే ఈ సందర్భంగా అరవింద్ కుమార్ ను విచారించేందుకు ప్రభుత్వ అనుమతి కోరింది ఏసీబీ. ప్రభుత్వం కానీ అందుకు అనుమతిస్తే ఐఏఎస్ ను విచారించేందుకు సిద్ధమవుతోంది. ఇక దర్యాప్తులో భాగంగా బాలకృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన 31 ఎలక్ట్రానిక్ డివైస్ సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుంది ఏసీబీ అధికారులు. ఇక దానిలో డేటా ప్రకారం అక్రమాలపై ఆరా తీశారు. శివ బాలకృష్ణ 8 ఏళ్లలో 10 సెల్ఫోన్లు 9 ల్యాప్టాప్లు వాడినట్లుగా అక్రమంగా సంపాదించిన ఆస్తుల వివరాలను కూడా ల్యాప్టాప్ హార్డ్ డిస్కుల్లో గుర్తించారు. బాలకృష్ణ భారీ లావాదేవీలు జరిపిన ప్రతిసారి తన మొబైల్ను మార్చినట్లు ప్రాథమిక నివేదనలో తెలిపారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాలపై దర్యాప్తు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. అయితే ప్రభుత్వానికి అయితే ప్రైమరీ రిపోర్టును అందజేశారు. అయితే దీంట్లో కూడా సంచలన విషయాలు వెలుగు చూశాయి. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి అనేది కూడా మా ప్రతినిధి సురేష్ను అడిగి తెలుసుకుందాం. సురేష్, ఈ విచారణలో ఎటువంటి విషయాలు వెలుగు చూశాయి? శివ బాలకృష్ణకు సంబంధించిన పూర్తి విచారణ, ఇప్పటి వరకు జరిగిన విచారణ పైన ఒక ప్రైమరీ రిపోర్ట్ ని ప్రభుత్వానికి కూడా ఏసీబీ అధికారులు అందించడం జరిగింది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పాత్ర ఉండడంతోనే ఆయనను విచారించేందుకు ప్రభుత్వం అనుమతి కోరడం జరిగింది. ప్రభుత్వం అనుమతిస్తే ఐఏఎస్ అరవింద్ కుమార్ ను కూడా ఈ కేసులో విచారించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఐఏఎస్ అరవింద్ కుమార్ చెప్పిన విధంగానే బాలకృష్ణ చాలా అనుమతులు ఇచ్చాను, దానికి అనుబంధంగా ఆయనకి 10 కోట్ల రూపాయల లంచం కూడా ఇచ్చానని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులకి విచారణలో చెప్పడం జరిగింది. దీన్నే కన్ఫెషన్ రిపోర్ట్ లో కోర్టుకు కూడా ఏసీబీ అధికారులు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీంట్లో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎందుకంటే బాలకృష్ణ ఒక్కడే దాదాపు 250 కోట్లు సంపాదించాడంటే ఈయన పైన ఉన్న అధికారులు, ఈయనకు సహకరించిన అధికారుల పాత్ర పైన కూడా విచారించాల్సిన అవసరం ఉందని చెప్పి ఏసీబీ భావిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా కీలకమైన డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇటు హెచ్ఎండిఏలో అటు రేరా ఆఫీస్ లో కూడా చాలా కీలకమైన ఫైళ్లని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే నార్సింగ్ వట్టినాగుపల్లిలో 100 కోట్ల రూపాయల భూములను కన్వర్షన్ చేశారు. అది ఎవరు చేయమంటే బాలకృష్ణ చేశాడు అనే దానిపైన కూడా ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా మరింత విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించిన అధికారులు, హెచ్ఎండిఏలో ఉన్న డైరెక్టర్ల పాత్ర పైన కూడా ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టడం జరిగింది. వీరందరినీ నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కనబడుతుంది. ఇక బాలకృష్ణకు సంబంధించి ఆయన 8 సంవత్సరాల్లో దాదాపు 10 మొబైల్ ఫోన్లు మార్చినట్టుగా గుర్తించడం జరిగింది. లావాదేవీలు భారీగా లావాదేవీలు జరిపినప్పుడు కానీ లంచాలు ఎక్కువ తీసుకున్న సమయంలో ఈ సెల్ఫోన్ ని మార్చేసి మరో కొత్త సెల్ఫోన్ వాడినట్టు ఏసీబీలు గుర్తించడం జరిగింది. ఆయన ఇంట్లో 9 ల్యాప్టాప్లన్నీ స్వాధీనం చేసుకున్నారు. అందులో కూడా చాలా కీలకమైన సమాచారం, ఎందుకంటే ఆయన అక్రమంగా సంపాదించిన ఆస్తులకు సంబంధించిన వివరాలన్నీ కూడా ల్యాప్టాప్ అదేవిధంగా హార్డ్ డిస్క్ లో భద్రపరుచుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఇక అరవింద్ కుమార్ అదేవిధంగా బాలకృష్ణకి మధ్య సెల్ఫోన్ చాటింగ్ కానీ విధంగా కాల్స్ కానీ వాటన్నిటిని రీడ్రైవ్ చేసే కూడా ఏసీబీ అధికారులు ఉన్నారు. ఇప్పటికే ఫోరెన్సిక్ అధికారుల సలహాలు, వాటికి సంబంధించిన సహాయం తీసుకొని ఆ ఫోన్ కి సంబంధించిన రీడ్రైవ్ మెసేజ్లు కానీ వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసినట్టు కూడా చెప్పారు. కాబట్టి అవన్నిటిని కూడా రికవరీ చేసే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. పూర్తి సమాచారంతో అరవింద్ కుమార్ ను కూడా విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అయితే సురేష్, ఇప్పటికీ అసలు ఎన్ని ల్యాప్టాప్స్ ని ఎన్ని సెల్ ఫోన్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది? బాలకృష్ణ ఇంట్లోనే దాదాపు బాలకృష్ణతో పాటు అతని కుటుంబ సభ్యులకు సంబంధించిన సెల్ ఫోన్స్, అదే విధంగా ఎలక్ట్రానిక్ పరికరాలే దాదాపు 31 ఎలక్ట్రానిక్ పరికరాలని స్వాధీనం చేసుకున్నారు. అందులోనే ల్యాప్టాప్స్, అది 9 ల్యాప్టాప్స్ ఉన్నాయి. మిగతావి హార్డ్ డిస్కులు, కొన్ని మరికొన్ని ఎలక్ట్రానిక్ డివైజ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. మొత్తం 15 సెల్ ఫోన్స్ కూడా ఈయన వాడినట్టు ఇప్పటివరకు గుర్తించారు. అందులో బాలకృష్ణ మాత్రం 10 సెల్ ఫోన్లు తానే యూజ్ చేసి మళ్ళీ కొత్త ఫోన్లు వాడినట్టు గుర్తించడం జరిగింది. ఆ ఫోన్లను కూడా
స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది అనే దానిపైన ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టడం జరిగింది. రియల్ ఎస్టేట్ సంబంధించి రెండు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు కాబట్టి వారిని కూడా పిలిచి విచారించే అవకాశం ఉంది. అందులో కూడా పెద్ద ఎత్తున బాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్ పేరు పైన ఆస్తులు అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు కాబట్టి నవీన్ కుమార్ కి సంబంధించిన పాత్ర పైన కూడా ఏసీబీ అధికారులు పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.